ఎలాంటి ఖర్చు లేకుండా ఆడే ఒక మేము చిన్నప్పుడు ఆడుకునే ఒక ఆట గురించి చెప్పదలుచుకున్నాను. ఈ ఆట ఆడడానికి ఒక చార్టు, ఒక స్కేలు, ఒక స్కెచ్ పెన్ ఉంటే సరిపోతుంది. లేదంటే మనము సిమెంట్ ఫ్లోరింగ్ మీద కూడా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫ్లోర్ మీద కూడా డ్రా పేపర్ మీద కూడా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో ఒక స్క్వైర్ని డ్రా చేసుకోవాలి. నేను చూపించినట్లుగా మీరు ఒక స్క్వైర్ డ్రా చేసుకోండి. దీన్ని మనము స్లేట్లో కూడా డ్రా చేసుకోవచ్చు, ఒక పేపర్ మీద కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది కనుక సిమెంట్ ఫ్లోరింగ్ అయితే సిమెంట్ ఫ్లోరింగ్లో కూడా మీరు కింద డ్రా చేసుకొని చక్కగా ఆడుకోవచ్చు. తర్వాత ఈ మూలలను కలుపుతూ ఒక లైన్ గీయండి. అలాగే ఈ మూలను కూడా కలపండి. తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇలా కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. దీనిని ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఆడగలరు. ఈ ఆట ఆడడానికి మనం చింతగింజలను కానీ ముడి శనగలను కానీ వాడుకోవచ్చు. మీ ఇంట్లో రాళ్ళు కనుక అవైలబిలిటీలో ఉంటే వాటిని ఉపయోగించి కూడా మీరు ఆడుకోవచ్చు. ఫస్ట్ నేను మా అబ్బాయి ఎలా ఈ గేమ్ని ఆడతామో చూపిస్తున్నాము. ఈ కార్నర్స్లో గింజలు పెట్టుకుంటూ రావాలి. ఎవరైతే ఒక లైన్ ఫామ్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. కమాన్ స్టార్ట్ ద గేమ్. చూడండి, మా అబ్బాయి ఇక్కడ పెట్టాడు, నేను ఇక్కడ పెట్టాను. ఇక్కడ కనుక నేను వదిలేస్తే వాడు విన్ అయిపోతాడు, అందుకని నేను ఇక్కడ పెట్టి వాడిని విన్ కాకుండా చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ పెడుతున్నాను, లేదంటే వాడు ఇక్కడ మూవ్ చేస్తే వాడు విన్ అయిపోతాడు, అందుకని నేను వాడిని విన్ చేయనీయకుండా నేను ఇక్కడ పెట్టాను. నేను ఇక్కడ మూవ్ చేశాను. ఇప్పుడు నాకు పాయింట్ వచ్చేసింది, చూసారా? ఒక లైన్ ఫామ్ అయింది. ఐ గాట్ ది పాయింట్. విన్ అయిన వాళ్ళు పాయింట్స్ని ఒక పేపర్లో కానీ ఇక్కడ ఈ చార్ట్ మీదనే ప్లేయర్ వన్, ప్లేయర్ టూ నోట్ చేసుకొని వాటిని పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. నేను ప్లేయర్ వన్ కాబట్టి, నేను విన్ అయ్యాను కాబట్టి నాది ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇంకొకసారి ఆడి చూపిస్తాము, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ పెట్టకపోతే మా అబ్బాయి విన్ అయిపోతాడు కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. కాబట్టి మనం ఎదుటి వాళ్ళని లైన్ ఫామ్ చేయనీయకుండా కరెక్ట్గా ఆడాలి. నాకే ఛాన్స్ ఇస్తున్నాడు మా అబ్బాయి, నేనే విన్ అవుతానేమో. థ్యాంక్ యూ, నేనే విన్ అవ్వబోతున్నాను. మళ్ళీ చూసారా, నేనే విన్ అయిపోయాను. ఒక లైన్ ఫామ్ చేశాను సెకండ్ టైం. నాకే పాయింట్ వచ్చింది కాబట్టి నేనే ప్లేయర్ అను కాబట్టి నేనే నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మా అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు విన్ అవ్వలేదని. ఈసారి ఎట్లయినా వాడిని విన్ చేయాలి. మా అబ్బాయి విన్ అయిపోయాడు చూడండి, కరెక్ట్గా లైన్ ఫామ్ చేశాడు కాబట్టి. మా అబ్బాయి సేపు పిల్లలు సెల్ ఫోన్లు టీవీలను చూస్తుంటే కళ్ళు పాడైపోతాయి కాబట్టి ఈ కరోనా టైంలో మనం బయటికి వెళ్ళి పిల్లలకి ఎటువంటి గేమ్స్, ఎంటర్టైన్మెంట్స్ లేవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ని ఎటువంటి ఖర్చు లేకుండా మనం నేర్పిస్తే వాళ్ళకి విజ్ఞాన వినోదంతో పాటు బాగా టైం పాస్ అవుతుంది.